సార్ మూడు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అనేది ఆల్రెడీ గెజెట్ వచ్చింది. ఇంకా ఏర్పడేది ఏముంది? ఆల్రెడీ ఏర్పడ్డ అంటే కాకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళి మనం పరిపాలన స్టార్ట్ చేయడం అనేది లేట్. అదేవిధంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ గవర్నర్ గారి ఆమోదంతో కర్నూలులో హైకోర్టు ఉండడానికి, న్యాయ రాజధాని ఉండడానికి సమ్మతంగా ఓకే అయిపోయింది. సో దానికి సుప్రీంకోర్టు లో కూడా ఓకే చేసి దాని తర్వాత రాష్ట్రపతి గెజిట్ వచ్చేస్తే కర్నూలుకి హైకోర్టు వచ్చేసింది. ఇది ప్రాసెస్. సో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో పూర్తి స్థాయిలో రావడానికి ఒక టైం పట్టింది అండి స్టార్ట్ అవడానికి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల గురించి అడిగారు కదా, నేను ఒక్కటే సూటిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా, మీకు నిజంగా మగతనం ఉంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేయాల్సింది మీరే. 2014లో అదేవిధంగా 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ దాకా మీరు కొన్నటువంటి భూములకు సంబంధించి, అమరావతి ప్రాంతంలో మీ బినామీలు కొన్నటువంటి భూములకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నా. రైతుల దగ్గర మీరు పంటలు తగలబెట్టో బెదిరించో ఎంతమంది దగ్గర లాక్కున్నారో వాటికి శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నా. అమరావతి ప్రాంతం అమరావతి పేరుతో మీరు 42 సార్లు విదేశీ టూర్లు వెళ్ళి 17 నగరాలు తిరిగి వచ్చింది, దానికి ఖర్చుకు సంబంధించి ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేయమంటా ఉన్నా. మీరు అప్పులు చేసి విహారయాత్రల పేరుతో విదేశాలు తిరిగి వచ్చి ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేశారో దాని మీద కూడా శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే ఇచ్చి మోసం చేసి 650 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు అందరినీ మోసం చేసిన వాటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు రోజు 2 రోజులకు 1 రోజు జూమ్ లోకి వచ్చి డ్రామాలు ఆడితే నమ్మటానికి నీ కార్యకర్తలు కూడా రెడీగా లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే ఎప్పుడో నిన్ను నీ పార్టీని పక్కన పడేశారు. ఈరోజు ఎవరైతే నీ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు నిన్ను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా నువ్వు ఈరోజు దెబ్బతీస్తూ ఉత్తరాంధ్రలో నీకు విశాఖపట్నంలో రాజధాని రావడానికి నువ్వు వ్యతిరేకిస్తున్నందుకు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు నీ మీద శ్వేతపత్రాలు, నీ మీద ఏదైతే నువ్వు ఆ ప్రాంతానికి వస్తే ప్రజా తీర్పు ఇవ్వడానికి అక్కడే రెడీగా ఉన్నారు. నువ్వు హైదరాబాద్ వదిలి ఈరోజు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వచ్చి నువ్వు అక్కడ నేను ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి వ్యతిరేకం అని చెప్పు. ఎస్, ప్రజా తీర్పు నీకు స్పాట్ లోనే ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు తెలుపుతారు. ప్రజా తీర్పు కావాలంటే నువ్వు ఆ విధంగా రా. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాం, ఏదో డ్రామాలు ఆడటం, అన్ని నేనే చేసి అన్ని నేనే కనిపెట్టా, అన్ని నువ్వే చేస్తే ఓట్లు కూడా నీకే వేసేవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు. నువ్వేమి చేయలేదు కాబట్టే కదా నీకు ఓట్లు లేదు. నువ్వు చేసిన అభివృద్ధి నిజంగా ఉండుంటే 52 సీట్లు ఉంటే రాయలసీమలో 3 ఇచ్చేవాళ్ళ, అంటే నువ్వు 3 సీట్లకే అభివృద్ధి చేసే అంత చేసావా? నువ్వు ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లు ఉంటే 6 సీట్లు గెలిచే అంత నువ్వు చేసిన అభివృద్ధి? 175 అసెంబ్లీ సీట్లు ఉంటే నీకు 15% ఈరోజు సీట్లు కూడా రాలేదంటే 100కి 85% నిన్ను వ్యతిరేకించినట్టే అర్థం కదా. అక్కడ ఇంకెందుకు నువ్వు నేను అభివృద్ధి చేశాను, ఇదిగో నేను చేసింది, ఇది శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా అని చెప్పి తప్పుడు పత్రాలను రిలీజ్ చేస్తా ఇంకా ప్రజలను మభ్య పెడతా ఉన్నావు? ఈ దయచేసి మానుకుంటే నీ పార్టీ అనేది 23 నుంచి 24కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే 23లో మొదటి 2, చివరి 3 మిగులుతాయి. అది గుర్తుపెట్టి